हाय फ्रेंड्स, वेलकम टू एडुकेशन लिंक चैनल। ना पेर रियाज। सो ई वीडियो वच्चेसी मन की राइस कार्ड की संबंधी। राइस कार्ड लो इप्पटि वरकु सिंगल पर्सन की अप्लाई चेसे ऑप्शन अयिते इव्वबडलेदु, कानी ई रोज नुंडि सिंगल पर्सन की कूडा राइस कार्ड अप्लाई चेयोच्चु। चाला मंदी सिंगल पर्सन राइस कार्ड के अप्लाई चेयडानिकि चाला मंदी उन्नारु। चाला मंदी सचिवालयाल्लो ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళకి అప్లై చేయడానికి ఎటువంటి అవకాశం లేక, పెన్షన్కి కానీ లేదా ఇతర వేరే వేరే పథకాలకు కానీ రైస్ కార్డు లేకపోవడం వల్ల చాలామంది ఇనెలిజిబుల్ అయిపోయారు। నిజంగా అర్హులై ఉండి కూడా వాళ్ళకి మనం ఏం చేయలేకపోయే పరిస్థితి ఉండేది, కానీ దానికి ప్రభుత్వం ఇప్పటి వరకు మనం వాళ్ళని వెయిట్ చేయండి, ప్రభుత్వం నుండి ఏమైనా ఆప్షన్ వస్తే పెడదామని వాళ్ళకి చెప్పాము। అయితే ఆ ఆప్షన్ ఈరోజు రావడం జరిగింది। కాబట్టి ఇప్పుడు సింగిల్ పర్సన్స్కి కూడా రైస్ కార్డ్ కి మనం అప్లై చేయొచ్చు సచివాలయాల్లో। అయితే ఇప్పుడు సింగిల్ పర్సన్స్ కి అప్లై చేయడానికి కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి। ఎవరికి పడితే వాళ్ళకి అప్లై చేయలేం కదా, సో దానికి కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, క్రైటీరియా ఉంది, అదేంటో నేను ఇప్పుడు చదువుతాను చూడండి। భర్త చనిపోయి పిల్లలు లేని ఒంటరి మహిళ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లై చేయొచ్చు। భార్య చనిపోయి పిల్లలు లేని ఒంటరి పురుషుడు। నెక్స్ట్ ట్రాన్స్జెండర్ అప్లై చేయొచ్చు। 50 సంవత్సరాలు పైబడి పెళ్లి కాని వారు, మహిళలైనా పురుషులైనా వాళ్ళకి అప్లై చేయొచ్చు। ఇతర కుటుంబ సభ్యులు లేని నిరాశ్రయులు ఎవరైతే నిరాశ్రయులుగా ఉంటారో, ఇటు అటు తిరుగుతూ ఎవరికైతే కుటుంబం అనేది ఉండకుండా సింగిల్గా ఉండిపోతారో, ముసలి వాళ్ళు కానీ ఎవరైనాను, అలాంటి వాళ్ళకి అప్లై చేయొచ్చు। అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఒక కార్డులో ఉన్నారనుకోండి, వాళ్ళకి మాత్రం కొత్త కార్డు అప్లై చేయడానికి వీలవ్వదు। ఖచ్చితంగా వాళ్ళు ఏ కార్డులోనూ లేకపోతే ఇప్పటి వరకు వాళ్ళకు మాత్రమే మనం కార్డు అప్లై చేయొచ్చు। ఈ విషయం బాగా గుర్తుంచుకోండి। సో ఇంకో విషయం ఏంటి అంటే, ఒకసారి ఈ కార్డుకి సింగిల్ కార్డుకి అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా విఆర్ఓ అథెంటికేషన్ కావాలి। విఆర్ఓ బయోమెట్రిక్ కానీ లేదా విఆర్ఓ వేరే ఏ అథెంటికేషన్ ఇస్తారో తెలియదు, ఖచ్చితంగా విఆర్ఓనే ఖచ్చితంగా అథెంటికేషన్ ఇవ్వాలి। ఎందుకంటే దీనికి సంబంధించి కొద్దిగా ఇది రిస్కీ మ్యాటర్ కాబట్టి, ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు రైస్ కార్డు సింగిల్ కార్డు వస్తే పెన్షన్కి అప్లై చేద్దామని లేదా వేరే దేనికైనా అప్లై చేద్దామని చాలామంది వెయిట్ చేస్తున్నారు। సో ఇది ఈరోజు లేటెస్ట్ వీడియో, లేటెస్ట్ అప్డేట్. అండ్ ఇదే విధంగా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఏమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తూ ఉంటాను। సో నేను చేయబోయే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, బాయ్ బాయ్।